నాకు ఎంతో ఇష్టమైన ఒకానొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. నీమ్ కరోలి బాబా. కొన్ని పేర్లు ఉచ్చరిస్తుంటే ఎంత బాగుంటుందో. నీమ్ కరోలి బాబా. ఆ పేర్లలో ఒక రిధం ఉంటుంది, ఒక రైమింగ్ ఉంటుంది, ఒక మ్యూజిక్ నోటేషన్ లాగా ఉంటుంది, ఒక మ్యూజికల్ ఫ్రేజ్ లాగా ఉంటుంది. నీమ్ కరోలి బాబా. సో వెరీ బ్యూటిఫుల్ పర్సనాలిటీ, చాలా విలక్షణమైన జీవితం. నా దృష్టిలో ఒక ట్రూ మాస్టర్, ట్రూ స్పిరిచువల్ మాస్టర్. ఎక్కువ చెప్పలేదు, నిశ్శబ్దంగా జీవించాడు, చిన్న చిన్న కథలు చెప్పాడు, భజన చేశాడు. ఆ ఓల్డ్ టైప్ ట్రెడిషనల్ గురువులాగా కనిపించిన ఇన్సైట్స్ వెరీ ప్రొఫౌండ్. సో నీమ్ కరోలి బాబా గురించి నాకు పరిచయమైంది, పరిచయం చేసిన పుస్తకం ఆయన శిష్యుడు రిచర్డ్ యాఫ్లెట్ రాసినటువంటి బి హియర్ నౌ అనే పుస్తకం. సో ఇప్పుడు నేను రాస్తున్న పుస్తకాలు కొంతవరకు ఆ పుస్తకానికి దగ్గరగా ఉంటాయి, అంటే ప్రజెంటేషన్ స్టైల్, అంటే అందులో డ్రాయింగ్స్, చేతిరాత, సమ్ ఆర్ట్ ఉంటుంది. సో నీమ్ కరోలి బాబా జీవితం నిజంగా చాలా విలక్షణమైంది, ఒక మిస్టీరియస్ లైఫ్ అవుతుంది. సో ఈరోజు అతని జీవితాన్ని నేను మీకు పరిచయం చేస్తాను తక్కువ మాటల్లో, ఆఫ్ కోర్స్. సో 1900 పుట్టాడు, 1973 మరణించాడు. అతని మరణం సంబంధించిన కథ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వికీపీడియాలో ఉంది, దాంతోపాటు వేరియస్ సోర్సెస్ లైక్ వాళ్ళ వెబ్సైట్స్ కానీ, లేకపోతే ఎప్పుడన్నా వీలైతే రిచర్డ్ యాప్లెట్, అంటే బాబా రామ్దాస్ అని పిలువబడేటువంటి ఆ వ్యక్తి వీడియో యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ మ్యాన్. అతను కూడా చాలా ప్రయోగాత్మకమైన జీవితం అది. సో నీమ్ కరోలి బాబా, అందరూ అతన్ని మహారాజీ అని పిలిచేవాళ్ళు. సో అతను హనుమంతుణ్ణి ఆరాధించేవాడు, చాలా సందర్భాల్లో తానే హనుమంతుడు అని చెప్పేవాడు. అంటే ఆ క్వాలిటీ, అతను చూడ్డానికి కూడా అలాగే ఉంటాడు. సో అతని చుట్టూ చాలా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి, నేను చదివాను. కొందరు ఏం చెప్తారు, అతను చిన్నపిల్లవాళ్ళలాగా ఉంటాడు. కొందరు అంటారు అతను చాలా విశాలమైన శరీరం, కొందరు అంటారు అతను చాలా గంభీరమైన వ్యక్తి, కొందరు అంటారు పొద్దున చూస్తే సన్నగా కనిపిస్తాడు, సాయంత్రం చూసేసరికి చల్లగా కనిపిస్తాడు. కానీ ఏదేమైనా ఒక అద్భుతమైన ప్రేమని తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వైపు కురిపించాడు ఆయన. అదొక అద్భుతమైన విషయం. సో నీమ్ కరోలి బాబా అనగానే గుర్తొచ్చేది ఆయన కప్పుకునే గొంగడి. నాకు ఎంత ఇష్టమో అసలు ఆ గెటప్, ఆ ఆర్ట్. కొన్ని కొన్నిసార్లు బేరుబాడి ఆ పైన గొంగడి కప్పుకుంటాడు, ఒక చిన్న మంచం ఉంటుంది, ఎవరు వచ్చినా ఆ మంచం మీద కూర్చుని పైన గొంగడి కప్పుకుంటాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ సీజన్స్. ఆయన గురించి వచ్చిన ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకం పేరు మిరాకిల్ ఆఫ్ లవ్. ఎంత బాగుంటుందంటే చిన్న చిన్న మ్యూజిక్స్, అవన్నీ ఎన్నో ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి. అంటే ఒక మనిషి చుట్టూ ఎంత చార్మ్ ఉంది, ఎంత లవ్ ఉంది, ఎంత ప్లేఫుల్నెస్ ఉంది, ఎంత ప్రొఫౌండిటీ ఉంది. ఇట్స్ అ కల్మినేషన్ ఆఫ్ ఆల్ హ్యూమన్ క్వాలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా, ఒకసారి ఎవరో రామాయణం చెప్తున్నారంట, అది ఆయన వింటున్నాడు. ఆ లంకా దహనం, ఆ కార్యక్రమాలు నడుస్తున్నాయి. నీమ్ కరోలి బాబా వెళ్ళి వచ్చి కూర్చొని మళ్ళీ అన్నాడంట, ఇంకా నేనేం చేశానో చెప్పు రామాయణంలో అన్నాడు. రామాయణంలో హనుమంతుడు ఏం చేశాడు చెప్పడం వేరు, తననే హనుమంతుడు అనే కాంటెక్స్ట్లో చెప్పడం వేరు, ఏకాత్మ భావన. సరే, సో నీమ్ కరోలి బాబా ఎగ్జాక్ట్ నేమ్ ఇదేని ఎవరికి తెలియదు, బట్ డాక్యుమెంటేషన్లో లక్ష్మీనారాయణ శర్మ అతని పేరు. సో ఫిరోజాబాద్ ఉత్తరప్రదేశ్లో పుట్టాడు, ఒక బాగా ధనికులైన బ్రాహ్మణ కుటుంబంలో. ఆ తర్వాత చిన్నగా ఉన్నప్పుడే అతను వివాహం అయిందట,
ఆ తర్వాత ఫర్ సమ్ రీజన్ అతను అన్నిటినీ వదిలేసి సాధువుగా మారి దేశమంతా పర్యటించాడు. విపరీతంగా తిరిగాడు ఆయన. సో అతనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది, అసలు నీమకరులి బాబా అని ఎట్లా వచ్చింది. సో అతనికిన్న మరొక పేరు బాబా లక్ష్మణ్ దాస్ కూడా, అలాగే మహారాజ్జీ కూడా. ఆయన గురించి బాగా ప్రాచుర్యంలో ఉన్న కథ ఏమిటంటే, ట్రైన్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ ట్రైన్ నుంచి ఆ టికెట్ కలెక్టర్ అతన్ని బలవంతంగా కిందికి దింపేశాడు ఫర్ సమ్ రీజన్. ఎక్కడ రోడ్డు మధ్యన అడవిలో. సో అతను ఎప్పుడైతే దిగి వెళ్ళి ఒక నీమ్ చెట్టు అంటే వేప చెట్టు కింద కూర్చున్నాడు. ఆ తర్వాత ట్రైన్ కదలట్లే, ఎంత ట్రై చేసినా ట్రైన్ కదలట్లే. అప్పుడు ఎవరో ఉన్నారంట, ఆ సాధువుని మీరు అలా బలవంతంగా దింపేశారు కదా, ఒకసారి తిరిగి ఎక్కించుకోండి, అతనికి చాలా పేరుంది అది ఇదని చెప్పారు. సరే, ఇప్పుడు ఈ టీసీ ఆ ట్రైన్ నడిపే వాళ్ళందరూ ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లక్ష్మణ్ దాస్ అని పిలువబడే నీమకరులి బాబు దగ్గరికి వెళ్ళి, మీరు దయచేసి మళ్ళీ ట్రైన్ ఎక్కండి అన్నారంట. అప్పుడు అతను రెండు కండిషన్స్ పెట్టాడు. ఒకటి, ఈ చిన్న పల్లెటూరులో ఒక ట్రైన్ స్టేషన్ పెట్టాలి. రెండవది, ఎవరన్నా సాధువు ట్రైన్ ఎక్కితే దయచేసి ఇలా నీచంగా బిహేవ్ చేయకండి, వాళ్ళు మనుషులే, డబ్బుండకపోవచ్చు, ఎక్కడికో పోవాలి కాబట్టి నిలబడి కాస్త ప్రయాణం చేయవచ్చు, అంత మాత్రం చేత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేస్తే ఎట్లా. సో ఆ రెండింటికి వాళ్ళు అప్రూవ్ చేశారు. ఆ తర్వాత ఇతను చాలా నవ్వుకుంటూ, అంటే ఇప్పుడు నేను ఎక్కితే ట్రైన్ స్టార్ట్ అయిపోతుందా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఎక్కాడు. ఎక్కిన తర్వాత ట్రైన్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఆ నీమ్ కరోలి బాబాగా తనకి ఒక పేరు వచ్చింది, ఎందుకంటే ఆ గ్రామం పేరు కూడా నీమ్ కరోలి. సో అట్లా నీమ్ కరోలి వాళ్ళ నీమ్ కరోలి బాబా, అలాగే అతను కూర్చున్న చెట్టు నీమ్ చెట్టు, ఇట్లా రకరకాలు రకరకాలు. సో ఎక్స్టెన్సివ్గా ఇండియా అంతా తిరిగి, అతను ఏ ఊరు వెళ్ళినా ఆ సమయంలో, ఇన్ పర్టికులర్ ఉత్తర భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా తను గుర్తుపట్టేవాళ్ళు, తను ఎవరెవరినో గుర్తుపట్టేవాళ్ళు, ఏ ఇంట్లోకి వెళ్ళేవాడు, ఎక్కడెక్కడో భోజనం చేసేవాడు. అతనికి సంబంధించిన కథ నేను విన్నా. ఒక రిక్షా వాళ్ళ అంటాడు, మీరంతా గొప్ప గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు, నా దగ్గరికి ఎందుకు వస్తారండి అంటే, సరే ఏదో రోజు వస్తానులే అని చెప్పేవాడు. అయితే ఒకనొక రోజు ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు ఇతను పిలిచారు నిమ్మకరులకి భోజనానికి. సో ఇతను వెళ్ళగానే మహారాజ్జీ అని అందరు పాదాల ఉంది మొక్కిన తర్వాత అతనికి పంచభక్ష ప్రమాణాలు వడ్డించారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థం చేసుకొచ్చారు. ఇతను కరెక్ట్గా తినబోతుంటే మా తినండి అంటే మా తినండి అని చెప్పారంట. కాసేపు ఉండి అన్నీ కలగలిపి రెండు ముద్దలు తిని చేయగడుక్కొని, ఎవరైతే ఈ ఆటో డ్రైవర్ ఉన్నాడో లేదా తన రిక్షా వాళ్ళ వాట్ ఎవరు, మీ ఇల్లు ఇక్కడి నుంచి ఎంత దూరం అంటే ఇక్కడే పక్కనే, మీ ఇంటికి వెళ్దాం పదా అని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎండిన రొట్టె ముక్కలు హాయిగా నంచుకొని తిని అట్లా నిద్రపోయాడంట. సో నీమకరులి బాబా ఆనందమయ్యని కలిసిన సందర్భం కూడా ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను అమ్మ అమ్మ అని పిలిచేవాడు. ఇప్పుడు అతనికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలామంది అతన్ని కొడుగ్గా భావించేవాళ్ళు, అంటే కొన్ని చూడ్డానికి మన మనసులో ఉన్న ధారణ వల్ల అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి ఇంకొకరు ముద్దు పెడితే లవ్ అఫేర్ అనుకుంటాం. అఫెక్షనేట్గా ముద్దు పెట్టవచ్చు, అన్కండిషనల్గా ముద్దు పెట్టవచ్చు, ఒక ఫాదర్గా ముద్దు పెట్టవచ్చు, ఒక ముద్దు ఒక టచ్ని ఇవ్వచ్చు, కానీ మనకున్న ధారణ వల్ల అట్లా తప్పు అనిపిస్తుంది. ఏం చేస్తాం? సో చాలామంది అతన్ని కొడుగ్గా భావించేవాళ్ళు. ఎవరన్నా అట్లా మదర్గా భావించేవాళ్ళు వస్తే వాళ్ళు ఒళ్ళో తలబెట్టుకుని పడుకునేవాడు. తనకెప్పుడు ఒక చిన్న రూమ్ ఉండేది,
ఆ రూమ్లో అప్పుడప్పుడు సంవత్సరంలో 2-3 సార్లు ప్రయాణాలను చేసి వచ్చిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని లాకేసి ఆ తాళం చెవిట ఇసిరేసేవాడు. సో ఒక 4-5 రోజులు కంప్లీట్గా అంతే లోపల. ఎవరన్నా వచ్చి పాటలు పాడితే అట్లా చిన్న హోల్ ఉండేది, అతని ఫేస్ అందరికి కనబడుతుంది. ఆ లోపటి నుంచి అట్లా కూర్చొని విని కన్నీళ్ళు కార్చి అతి తక్కువ తిని అట్లా బతికేవాడు. దే ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ట్రై టు కన్వే సంథింగ్ విత్ లైఫ్ ఇస్ సింపుల్. అంటే లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడానికి వీల్లేదు. సో అతను భక్తి మార్గాన్ని అందరికి చెప్పే ప్రయత్నం చేశాడు. అతనికి మిరాకిల్ బాబా అంటే చమత్కారి బాబా అని పేరున్న ఎన్నో వండర్స్ చేసినా హీ నెవర్ యాక్సెప్టెడ్. అట్లాంటివి ఏమీ లేవు, ఇదంతా మీ ధారణ. సో నీమ్కరుళి బాబా గురించి విన్న ఒక చిన్న సంఘటన, ఒకసారి ఒక ఆవిడ వచ్చిందంటే ఇతను ఎక్కడో కయించి ఆ వృందావనంలో తిరుగుతున్నాడు. తన చుట్టూ ఎప్పుడు ఫారినర్సే ఉంటారు, అందమైన అమ్మాయిలు ఉంటారు. అతని వీడియో కూడా అందుబాటులో ఉంది. అతను చక్కగా పాడతాడు, రామ 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 అని పాడతాడు. ఏమంత గొప్ప గొంతు కాదు, కానీ లోపల విషయం అంటే ఒక కట్టిపడేసే ప్రేమతత్వం, అన్కండిషనల్ లవ్. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉండనిస్తూ వాడి లోపల కాస్త మార్పు తీసుకొచ్చి చిన్న సర్జరీ చేసేవాడు. అలాంటిది ఉంది, 100% ఉంది. వేల మంది చెప్పినా మారినవాడు ఒక సరైన వ్యక్తి చూస్తే మార్పు వస్తుంది. బికాస్ హీఈస్ రెడీ టు గెట్ దట్ బెనిఫిట్. సో ఆ కైంచిలో ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది. ఆ కారు దిగి ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, నాకు ఇంకేమొద్దు, ఆస్తి పిల్లలు అంతా విసిగిపోయాను, భార్య ఈ సమాజం, సో వీటన్నిటి నుంచి నాకు విముక్తి కావాలి, నాకు దేని మీద మమకారం లేదు, అయిపోయింది, ఐఎమ్ డన్ విత్ మై లైఫ్. అప్పుడు నీమకరులు అన్నాడంట, ఆవిడ వచ్చిన కారు వైపు చూసి ఒకనొక శిష్యునితో చెప్పాడు, ఆ కారు బాగుంది మనం వాడుకుందామని. వెంటనే ఈవిడ లేచి, ఆహా ఆ కారు యాక్చువల్గా మా అయిందండి అనేదో చెప్పబోయిందంట. చేదు దుబ్బై, ఇప్పుడే అన్నావు ఏం అక్కర్లేదు అది అదని, చెప్పడం వేరు దాన్ని ఆచరించడం వేరు. సో మీరు ఎప్పుడైనా నీమ్కరోలి బాబా మీద వచ్చిన ఒక పుస్తకం, అది స్వామి రామదాస్ కంపైల్ చేశాడు, ద మిరాకిల్ ఆఫ్ లవ్, చాలా బాగుంటుంది. అందులో అన్ని ఆస్పెక్ట్స్ అంటే అతని సేవ, అతని నిశ్శబ్దం, అతని భక్తి, అతని యూనో ప్రొఫౌండిటీ. ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్తా. అతనికి చాలామంది విదేశీ భక్తులు ఉన్నారు. ఆ విదేశీ భక్తులు ఇదేమంటారు, మన భగవాన్ దాసు, తర్వాత లామా సూర్యదాసు, రామదాసు, జయుత్తలు, కృష్ణదాసు, ఇట్లా చాలామంది. రీసెంట్ టైమ్స్లో ఈవిడ మన హాలీవుడ్ యాక్ట్రెస్ ఆవిడ కూడా అయింది తన శిష్యురాలిగా. సో ఇదంతా ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల. బట్ అతనితో పర్సనల్గా కనెక్షన్ కలుగున్న వాళ్ళు, అందులో ఒక ఫారినర్ వచ్చి అడిగాడంట, ఇతను మంచం మీద కూర్చున్నప్పుడు, జీసస్ క్రైస్ట్ నిజంగా ఉన్నాడా అంటే, ఉన్నాడు. అతను మెడిటేషన్ చేసేవాడా? ఆ చేసేవాడు అని చెప్పాడంట నీమ్కరుళి. మరి ఎలా చేసేవాడు మెడిటేషను అంటే, నీమ్కరుళి బాబా స్ట్రేట్గా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అంతే. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, గంట అయింది, గంటన్నర అయింది, 2 అవర్స్ అయింది, వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక చిన్న వాటర్ డ్రాప్ అట్లా చెంప మీద నుంచి జారి అట్లా కింద పడిపోయిందంట. ఒక్క మాట చెప్పలేదు. ఇప్పుడు హూ ఇస్ జీసస్? హూ ఇస్ కృష్ణమూర్తి? హూ ఇస్ అరవిందో? మీరెవరు, నేనెవరు? లోపల మనమంతా ఒక్కటే, మూలంలో మనం 100% ఒక్కటే. బయట సూపర్ఫిషియల్గా నీ ముక్కు వేరు, నా ముక్కు వేరు, నా కారు వేరు, నీ కారు వేరు. ఈ హాలీవుడ్ యాక్ట్రెస్ జూలియా రాబర్ట్స్, ఆ తర్వాత స్టీవ్ జాబ్స్ కూడా నీమ్కరుళి బాబాని విజిట్ చేశాడు. ఆ తర్వాత రీసెంట్ టైమ్స్లో మార్క్ జుకర్బర్గ్ కూడా
విజిట్ చేశాడు. సో వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, బట్ హీ నెవర్ క్లెయిమ్డ్ ఎనీథింగ్. హీ వాజ్ లైక్ ఎ ఫాదర్. అతని శరీరాకృతి కూడా చాలా బాగుంటుంది, విశాలమైనటువంటి శరీరం. ఒక రెండు మూడు ఫోటోలు మనకు కనిపిస్తాయి. ఒకసారి ఇట్లా ఒక మిరాకిల్ జరిగింది. ఒక డాక్టర్ వచ్చాడంట. ఆ డాక్టర్ అన్నాడంట, లైఫ్ ఎవరిదైనా ఒకటేనండి, మనం చేయిలా ఇలా ఉంచవచ్చు కానీ బోన్ని ఉంచలేం కదా. అంటే నీమగొర్రెలు బాబు తన చేతిని రౌండ్గా తిప్పి చూపించాడంట. సో ఒక మనిషికున్న మిత్ అతను దూరం చేసేవాడు. అందరికంటే ముఖ్యమైనది చెప్పి ముగిస్తా. అతనిది ఒక ఫేమస్ పేజ్ నా పుస్తకంలో రాశాను, ఆవు కావు చావని. అంటే రా తిను పో, అదే అతని ధ్యాన పద్ధతి. ఎట్లాంటి వాళ్ళు వచ్చినా అతని కప్పుకునే కంబళ్ళలో ఎన్నో పళ్ళు గిళ్ళు ఏవో ఉండేవి. అవంతా ఎక్కడి నుంచి పెట్టుకుంటాడో అవన్నీ ఎవరికి తెలియదు. అఫ్కోర్స్ ఇప్పుడు అంత కెమెరాలు అవన్నీ లేవనుకోండి, బట్ ఆ టైంలో మనుషులు కాస్త ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎందుకంటే అతను ఒక విభిన్నమైన జీవన శైలి. అది ఇప్పటికీ మనకు ఎవరు కనబడరు అట్లా కంబడి కప్పుకున్నవాడు. నాకెంత ఇష్టమో, ఏదో రోజు నేను అంగి వదిలేస్తా. కారణం కంఫర్ట్. నాకు చాలాసార్లు అనిపిస్తుంది ఈ ప్యాంట్ ఏంది, ఈ షర్ట్ ఏంది, బట్ సమాజంలో ఉన్నాం. అలాగే ఇష్టం లేదని కాదు, ఇప్పుడు నేను వేసుకున్నవన్నీ అసలు బరువు లేకుండా, అసలు వేసుకున్నా వేసుకున్నట్టు ఉన్నవన్నీ వేసుకుంటూ ఉంటాను. సో ఆవు కావు జావు, రా తిను పో. ఇప్పుడు ఎవరన్నా వస్తారు రా, ఏదో సమస్య చెప్తారు, అది వింటూ ఒక పండు విసిరేసి ఫస్ట్ అత్తిను కావు, అత్తిన తర్వాత ఇంకో పండు, అత్తిన తర్వాత ఇంకో పండు, అత్తిన తర్వాత ఇంకో పండు. ఎప్పుడైతే ఒక ఐదారు పళ్ళు తిన్న తర్వాత ఆ తింటున్న వ్యక్తి అంటాడు, నాకు చాలండి సరిపోయింది. ఆహా, అట్లా అనిపిస్తుంది నీకు. ఇప్పుడు నీ కడుపులో ఇంకా 10 పళ్ళన్నా పడితే తెలుసా నీకు? నా మాట విని తిని చూడు. ఆ తర్వాత 10 పళ్ళు పట్టాయి. ఇప్పుడు ఏమంటాడంటే, ఇంతే తినగలనన్న ధారణ తీసేసి చూడు, అట్లాగే ఇదే లైఫ్ అన్న ధారణ తీసేసి చూడు. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నేను తర్వాత ఎప్పుడన్నా చెప్తా. అంటే అది వెరీ ప్రొఫౌండ్. ఇంకొక సంఘటన, ఆ డ్రగ్స్ తీసుకునే బ్యాచ్ అంతా అతని శిష్యులుగా వచ్చినప్పుడు, హీ నెవర్ సెట్ టు ఎనీబడి దట్ డోంట్ డూ డ్రగ్స్. సో ఏ డ్రగ్స్ ఆపమని ఎప్పుడెవరు చెప్పేవాడు కాదు. కానీ ఒక చిన్న అవేర్నెస్ ఇచ్చేటోడు. ఇట్లాంటి ఒక విలక్షణమైన జీవితం కలిగిన ఒక వ్యక్తి 73 సంవత్సరాలు మరణించి నిష్క్రమించాడు. అతని డెత్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. అతనికి హఠాత్తుగా చెస్ట్లో ఏదో పెయిన్ వచ్చి వాళ్ళ శిష్యులకు చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆ మధుర రైల్వే స్టేషన్ దగ్గర ప్రాంతంలో ఉన్న ఒకనొక ఆశ్రమానికి తీసుకెళ్ళమని చెప్తే అక్కడ తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ అతన్ని చూసి, ఇదేమంటారంటే ఒక డయాబెటిక్ కోమా లాంటిది ఇది, సో అందుకని ఇతను ట్రీట్మెంట్ అవసరం అని ఆక్సిజన్ మాస్క్ ముఖం మీద పెడితే మహారాజీ చాలా కోప్పడి విసుగ్గా ఆక్సిజన్ మాస్క్ తీసి పక్కన పడేసి, బెకార్, అంటే యూజ్లెస్, ఇది అక్కర్లేదు అన్నాడు. తర్వాత మహారాజీ ఆ గంగానది నీళ్లు తీసుకురండి నా కోసం. అతని కోసం ఎప్పుడు ఏదో బాటిల్ పెట్టుకుని ఉంటారు. అవి తాగిన తర్వాత అతను కొన్నిసార్లు ఈ పదాన్ని ఉచ్చరించాడు, జై జగదీష్ హరే, జై జగదీష్ హరే, జై జగదీష్ హరే. అట్లా అంటూ 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 పిచ్ తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్, జై జగదీష్ హరే, జై జగదీష్ హరే, జై జగదీష్ హరే, జై జగదీష్ హరే, జై జగదీష్ హరే. ఎప్పుడైతే ఆ చివరి నిశ్శబ్దంగా ఉచ్చరిస్తున్నాడో తన ఫేస్ ప్రశాంతంగా మారిపోయి ఎలాంటి పెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ అతని బాడీలో లేకుండా అట్లా డిసిప్లే అయిపోయాడు. తర్వాత తన సమాధిని కైంచులు ఏర్పాటు చేశారు.
ఐ ట్రూలీ లైక్ నిమ్ కరోలి తాత. అంతే, నేను ఇతన్ని పరిచయం చేయడానికి కారణం అతను గొప్పవాడు అది దాన్ని కాదు, ఒక విలక్షణ జీవితం. ప్రీ సరస్వైస్.